చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాళ్ళాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఎన్టీఆర్ అమర్ రహే అనే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 1982 మార్చి 29న స్థాపించింది పేద ప్రజల కోసమే, తెలుగుదేశం పిలుస్తోంది రారా అని నినాదం చేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. 1 కేజీ బియ్యం 2 రూపాయలు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు పెట్టిందే, ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని కొనియాడారు. ఈరోజు ప్రపంచ నలుమూలలుండే ప్రతి ఒక్క తెలుగు వాడికి ఈరోజు శుభదినం. ఎందుకంటే ఆనాడు 40 ఏళ్లకు ముందు తెలుగోడి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మద్రాసీయుడుగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతుంటే అప్పుడు ఎవరికీ రాని ఒక మంచి ఆలోచన. అప్పటి వరకు సినీ వినీలాకాశంలో మొగ్గటం లేని మహారాజుగా దాదాపు 4 దశాబ్దాల పాటు రారాజుగా వెలుగొంది. ఆయన మదిలో ఒకే ఆలోచన, ఎక్కడో కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఆ మహనీయుడు నన్ని, ఈ తెలుగు ప్రజలు ఇంత వాణ్ణి చేసినారు కదా, నేను ఈ తెలుగు జాతికి ఏమైనా చేయాలనే ఒక ఉద్దేశంతో అప్పటికప్పుడే ఆయన సినీ ప్రస్థానం కూడా మంచి మార్గంలో నడుస్తున్న టైంలో కొంతమంది చెన్న శాసనం షూటింగ్ పోయేటప్పుడు గుంటూరులో పేదలు ఆదుకొని అయ్యా మా పరిస్థితి ఈ విధంగా ఉందని బోర్డు వెళ్లబోసుకున్నారు. ఆ తరువాత సర్దార్ బాబారెడ్డి షూటింగ్ లో ఊటీలో ఉంటే ఆయన మదిలో ఏదో ఒక వెలుగు వెలిగింది. నేను ఏదో చేయాలనే ఉద్దేశంతోనే 1982 సోమవారం నాడు